సారీ వదిని గారు అందరూ కలిసి శుభ సందర్భంలో అమ్మవారి గుడికి వెళ్లి కుంకుమార్చన చేయించుకొచ్చాను అలా చెప్పకుండా వెళ్ళిపోయారు మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఎంత కంగారుగా ఉందో తెలుసా ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందోనని భయపడుతున్నాను అది వాసు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను ఎందుకు ఏమైంది నన్ను వాసుని ఆ భగవాన్ చంపాలని ప్రయత్నించాడు ఏంటండి ఏంటండి మీరు చెప్పేది కంగారు పడొద్దర్చనా అసలు ఏం జరిగిందంటే భగవంతుడు కరుణించాడండి మీరు వాసు క్షేమంగా బయటపడ్డారు రేవతి జీవితం కూడా చక్కబడింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మాధవరావు గారు కూడా నిజం తెలిసి మనసు మార్చుకున్నారు కదా మాధవరావు గారు మాత్రమే కాదర్చన వాసు వాళ్ళ అమ్మ కూడా మారింది నన్ను క్షమాపణలు అడిగింది ఆ ఇంటిని మళ్ళీ నా పేరు రాసిచ్చేస్తానంది ఒకసారి ఆవిడ్ని మనస్ఫూర్తిగా అమ్మ అని పిలవమంది పిలిచారా పిలిస్తే పోయేదిగా ఆమె కూడా తృప్తి పడేదిగా అర్చన ఏంటో అనేది మీరలా పిలవకపోవడానికి కారణం ఏమిటో నాకు తెలుసండి మీరు నాతో చెప్పకుండా అలా పిలిస్తే నేను బాధపడతాననే కదా శివ అన్నయ్య పుణ్యం వల్ల నేను యాత్రలకు వెళ్లి రావడం మంచిదే అయ్యింది తప్పు చేసి పశ్చాత్తాప పడేవాళ్ళని క్షమించకపోతే అది అంతకంటే పెద్ద తప్పు అవుతుందంట ఒక స్వామీజీ చెప్పారు మీ మంచితనానికి ఒక మచ్చ పడితే నేను ఎంత బాధపడతాను అలాగే ఒకరి ప్రేమానురాగాలకి అడ్డుపడితే వాళ్ళంతకన్నా బాధపడతారు నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావచ్చరా పెద్ద పెద్ద వాళ్ళు గుళ్ళో చెప్తుంటే విన్నానండి మీ కన్న తల్లి కాకపోయినా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన కృతజ్ఞత మీకుంది కదా ఇంట్లో అందర్ని వరుసలు పెట్టి పిలుస్తున్నారు కానీ ఆవిడ్ని మాత్రం అండి అండి అంటుంటే ఆవిడ ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను ఇంట్లో ఒక కొడుగ్గా అన్ని బాధ్యతలు మీరు నెరవేరుస్తున్నారు కానీ అమ్మ అనే పిలుపుకి మాత్రం ఆవిడని దూరం చేస్తూ అత్తయ్యని ఎందుకు బాధపెడుతున్నారు అర్చన అవునండి మీరు అమ్మ అని పిలిస్తే నేనేం బాధపడను నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మీరు నన్ను నేను మిమ్మల్ని పొగడడం కాదండి జనం మనల్ని పొగడాలి అదే మంచితనానికి గుర్తింపు ఏవండి మీరు నాకు ఇంకో సహాయం చేసి పెడతారా చెప్పర్చనా ఎలా రేవతి వాసుని మీరు ఒకటి చేశారో అలాగే నందిని ప్రేమ్ని కూడా కలపాలి తప్పకుండా అర్చనా నువ్వు చెప్పనంటే చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉందండి అర్చన నీకు విషయం చెప్పాలి ఏంటది వాసుకి వ్యాపారం పెట్టిస్తానని మాట ఇచ్చాను వాసు మారడని నమ్మే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు నేనెందుకు అభ్యంతరం చెప్తాను ఖాళీగా ఉండి పని పాట లేకుండా చెడిపోవడం కన్నా ఏదైనా మంచి వ్యాపారం చేసి ఎదిగితేనే కదా మంచిది ఏంటండి
ఏంటి అలా చూస్తున్నారు అర్చన నువ్వు ఇంతకు ముందు కన్నా ఎందుకో చాలా అందంగా కనిపిస్తున్నావు నీకు నా దృష్టి తగిలట్టుగా ఉంది చి పొండి నన్న అలా చూడడం కన్నా నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి చూడండి సరే రండి స్నానం చేద్దురు గాని నువ్వు నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి నేనే మాట ఇచ్చాను నేనేమో అమ్మాయి కావాలన్నాను నువ్వేమో నాలంటి అబ్బాయిని ఇస్తానని మాట ఇచ్చావు కానీ నేను ఇద్దరు కావాలంటే సరే అన్నావు దాని సంగతి ఏంటి పొండి అర్చనా